హైదరాబాద్ లో రోడ్డుపై దొరికిన అభ్యహస్తం దరఖాస్తులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన ఒక్క దరఖాస్తు కూడా మిస్ కాలేదన్నారు. ప్రతి వార్డులో 4 కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఫామ్లకు సంబంధించి డేటా ఎంట్రీ కొనసాగుతుంది. ఏ విధంగా కొనసాగుతుంది, డేటా ఎంట్రీకి సంబంధించి ఎలా ఎంటర్ చేస్తున్నారు సార్? ఈ మొత్తం కూడా మనకు కంప్యూటరైజ్ చేయడానికి 30 సర్కిల్ పరిధిలో 6 జోన్ పరిధిలో కూడా మనం చాలా డేటా ఎంట్రీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దాదాపు 5000 పైన మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మనం ఎంపిక చేసుకున్నాము. సో వాళ్ళందరం కూడా దాదాపు 3 షిఫ్ట్లో కూడా నైట్ అంతా కూడా వాళ్ళు కూర్చొని మనకు 17th లోపల ఈ మొత్తం కార్యక్రమం పూర్తి చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారండి. సార్, చాలామంది దరఖాస్తుదారులు ఎంతో అంటే ఈ అభయస్థం కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా నిన్న చూసాం, రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి, ఫ్లైఓవర్ మీద కావచ్చు, మిగతా చోట్ల ఈ విధంగా ఫామ్స్ రోడ్డు మీద పడి ఉన్నాయి. అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక గందరగోళానికి గురవుతున్నారు. మీరు చెప్పిన ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్సిడెంట్ మనకు ఎక్కడెక్కడ మనకు ఫ్లైఓవర్ మీద మీరు చెప్పారో ఆ ఇన్సిడెంట్ కూడా ఇట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్. వాళ్ళు అక్కడ నుంచి ఒక్క డేటా సెంటర్ నుంచి ఇంకొక డేటా సెంటర్కు వాళ్ళు తీసుకువెళ్ళేటప్పుడు కింద పడిపోయాడు అతను. పడిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్స్ కింద పడిపోయింది. సో దాన్ని వాళ్ళు సర్దుకునేటప్పుడు సంబడి హస్ టేకెన్ వీడియో అండ్ పోస్టెడ్. అయితే కూడా మనం కొన్ని ఎస్ఓపీస్ ఇచ్చాము, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫామ్స్ ఎట్లా చేయాలి, స్టీల్ ట్రంక్ బాక్స్లో మాత్రమే చేయాలి, జాగ్రత్తగా దాంట్లో ఒక మనిషి రెస్పాన్సిబుల్ పర్సన్ తీసుకువెళ్ళాలి అని ఇచ్చాము. అది సరిగా పాటించలేదు కాబట్టి ఆ పర్టికులర్ టీమ్ లీడర్ని కూడా మేము సస్పెండ్ చేయడం జరిగింది. సార్, ఈ డేటా ఎంట్రీ ఎప్పటి వరకు జరుగుతుంది? తర్వాత వెరిఫికేషన్కి సంబంధించి మళ్ళీ ఇంటింటికి వస్తారని చెప్తున్నారు, ఇంటి దగ్గర అందుబాటులో ఉండాలా దరఖాస్తు ద్వారా, అది కన్ఫ్యూజన్ ఉంది, ఏంటి సార్? అంటే మనకు డేటా ఎంట్రీ అనేది 17th లోపల మేము పూర్తి చేస్తే మన గవర్నమెంట్కి సమర్పించడం జరుగుతాయి. దాని తర్వాత గవర్నర్ నిర్ణయం వరకు వాట్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్స్ వి గెట్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. కెమెరా పర్సన్ సంతోష్ తో సతీష్, NTV హైదరాబాద్.